హలో గైస్ మీకు అందరికీ తెలుసు ఉంటుంది కదా ఇంకా పుష్ప టూ మూవీ రావడానికి కరెక్ట్గా ఫిఫ్టీ డేస్ అయితే ఉంది భయ్య కరెక్ట్గా డిసెంబర్ సిక్స్త్ అయితే ఈ మూవీ రాబోతుంది అలాగే ఈ రోజు మార్నింగ్ అల్లు అర్జున్ గారిది పోస్టర్ కూడా రిలీజ్ చేశారు దాని తర్వాత ఈ పోస్టర్ కానీ మీరు గమనించినట్లయితే ఇందులో ఒక యాక్టర్ అయితే ఉన్నారు బాగా ఆయన పేరు వచ్చేసి సౌరభ్ గారు వచ్చేసి మన యానిమల్ మూవీలో అయితే యాక్ట్ చేశారు రీసెంట్గా పుష్ప టీ మూవీలో కూడా ఈయన జాయిన్ అయ్యారని వార్తలు అయితే వస్తున్నాయి ఎంతవరకు నిజమాబద్ధమో తెలియదు గైస్ ఇంకా ప్రమోషన్కి అయితే వచ్చారేమో అనుకుంటున్నాను నేనైతే ఇంకా సెకండ్ అప్డేట్ వచ్చేసి మీకు అందరికీ తెలుసు కదా మన ప్రభాస్ అన్న భర్త సందర్భంగా ఈసారి చాలా మూవీలు అయితే రీ రిలీజ్ కాబోతున్నాయి ఒకటి వచ్చేసి సలార్ మూవీ వచ్చేసి మన బెంగళూరులో మరియు ఆంధ్రప్రదేశ్ లో అయితే రిలీజ్ కాబోతుంది ఇంకా రెబల్ మూవీ కూడా రిలీజ్ అయితే కాబోతుంది భయ్య ఇంకా గుజరాత్ లో కొన్ని ప్లేసెస్ లో అయితే మిర్చి మూవీ అయితే రిలీజ్ కాబోతుంది ఇంకా జపాన్ లో వచ్చేసి రాధాశాం మరియు సాహో మూవీని కూడా రీ రిలీజ్ అయితే చేస్తున్నారు జపాన్ లో జపాన్ లో కూడా మన ప్రభాసకి చాలా మంది అయితే ఫ్యాన్స్ అయితే ఉన్నారు అలాగే అక్కడ వచ్చేసి ఆ మూవీస్ అయితే రిలీజ్ కాబోతున్నాయి అలాగే ఇంకా ఏపీ మరియు తెలంగాణలో కామన్ గా వచ్చేసి మిస్టర్ పర్ఫెక్ట్ మూవీని అయితే అన్ని చోట్ల రిలీజ్ రీ రిలీజ్ అయితే చేస్తున్నారు భయ్య ఇంకా ఈశ్వర్ మూవీని కూడా అయితే ఈసారి రీ రిలీజ్ అయితే చేస్తున్నారు ఇందులో మీరు ఏ మూవీకి వెళ్తారనే దానిపై కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి భయ్య నేనైతే సలార్ మూవీని అయితే చూస్తున్నాను అలాగే మీకు అందరికీ తెలిసే ఉండేది కదా కన్గువ మూవీ వచ్చేసి నవంబర్ ఫోర్టీన్త్ అయితే వరల్డ్ వైడ్ అయితే థియేటర్స్ లో అయితే రిలీజ్ కాబోతుంది రీసెంట్ గా మన డైరెక్టర్ శివ గారు వచ్చేసి కొన్ని కామెంట్స్ అయితే చేశారు అదేంటంటే ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత థౌజండ్ నుంచి టూ థౌసండ్ క్రోర్స్ అయితే కలెక్ట్ చేసిందంట భయ్య అలాగే బాహుబలి టూ రికార్డ్స్ అయితే ఈ మూవీ బ్రేక్ చేస్తుంది ఆయన చెప్పారు మూవీ పైన కాన్ఫిడెన్స్ అయితే ఉండాలి బయ్యా ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే ఉండకూడదు దీనిపై మీ రెస్పాన్స్ ఏంటో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి మీకు అందరికీ తెలిసి ఉండేది కదా చాలా రోజుల తర్వాత మన శివ కార్తికేయన్ గారిది అమరన్ మూవీ అయితే థియేటర్స్ లో రాబోతుంది ఈ మూవీ కోసం అయితే నేను చాలా అయితే ఎదురు చూస్తున్నాను ఎందుకంటే శివ కార్తికేయన్ గారి కంబ్యాక్ కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను భయ్య ఎందుకంటే రీసెంట్ ఫిలిమ్స్ ఆయనకి చాలా అంటే చాలా ఫ్లాప్స్ అయితే ఇచ్చింది భయ్య ఈ మూవీతో ఆయన కొత్త కాన్సెప్ట్ అయితే రాబోతున్నారు థియేటర్స్ లోకి ఇంకా మీకు అందరికీ తెలిసి ఉండేది కదా ఈ మంత్ వచ్చేసి మన ప్రభాస్ అన్న బర్త్డే మంత్ అలాగే స్పిరిట్ మూవీ నుంచి ఒక అప్డేట్ అయితే రాబోతుందని అంటున్నారు బస్ అయితే నడుస్తుంది ఆ బస్ అండ్ ఏంటంటే చాలామంది అయితే అంటున్నారు టీజర్ రావచ్చు అని అంటున్నారు ఇంకొంతమంది అయితే ఈ మూవీ నుంచి ఆడియో గ్లిమ్స్ అయితే రిలీజ్ చేద్దామని అంటున్నారు ఇది ఎంతవరకు నిజమాబద్దమో తెలియట్లేదు గైస్ ఇంకా ఈ వీడియోలో లాస్ట్ అప్డేట్ వచ్చేసి ఏంటంటే మన విశ్వక్షన్ గారిది మెకానిక్ రాకీ ట్రైలర్ వచ్చేసి ఈ నెల ట్వంటీ ఎయిత్ అయితే రిలీజ్ కాబోతుంది ఈ ట్రైలర్ కోసం నేనైతే ఎదురు చూస్తున్నాను ఎందుకంటే గామి మూవీ తర్వాత ఆయన మూవీ ఇంకొకటి హిట్ కాబోతుందా లేదా అని ఇంకా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి